నమస్తే K6 న్యూస్ కి స్వాగతం. దేశ ఐక్యత సమగ్రతకు కృషి చేసిన ధీశాలి ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన జయంతి అక్టోబర్ 31వ తేదీని జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి కలెక్టర్ పూలమలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31వ తేదీన జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించిందని, ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు ఐక్యతా భావన వినిపించిన సర్దార్ పటేల్ ఆదర్శనీయుడని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక భారతదేశంలోని 565 సంస్థానాలను భారత ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగిందని, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటు చేయటకు ఆయనే నాంది పలికినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కలెక్టర్తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న వారు దేశ ఐకమత్యం సమగ్రత భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితం అవుతామని, ఈ సందేశాన్ని తోటి వారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తామని, సర్దార్ వల్లభాయ్ పటేల్ చర్యల వల్ల లభ్యమైన దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తామని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్లు రవికాంత్, శ్రీకాంత్, రామకృష్ణ, రమేష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.